మానవత్వం మంటగలిసింది. మానవ సంబంధాలను పక్కన పెట్టి ప్రీడ్ పోజ్లో కట్టుకున్న భర్తనే కడతీర్చింది ఓ మానవ మృగం. కట్టుకున్న భర్తతో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన మహిళ తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ముసరి కన్నీరు కార్చింది. తనపై అనుమానం రాకుండా చుట్టుపక్కల వారితో ఆ ఊరు ఈ ఊరు వెతికిస్తూ ఇటు బంధువులను అటు పోలీసులను పక్కదారి పట్టించి తన ప్రియుడితో సరదాగా ఉంది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య దారుణంగా అంతమొందించింది. అనంతరం శవాన్ని ముక్కలుగా చేసి గోని సంచిలో వేసి సిమెంట్ కడ్డీకి వేసి చెరువులో పడేసింది. 2 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై స్పెషల్ స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన కావలి మల్లయ్యకు వంగూరు మండలం కోనపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మతో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీలత, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. భర్త మల్లయ్య హైదరాబాద్లో కూలీ పని చేస్తూ ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు. ఇదిలా ఉండగా నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మేస్త్రి రాము కుటుంబ కావలి మల్లయ్య ఇంటికి పక్కనే అద్దెకు దిగాడు. దీంతో రాము ఆయన భార్య పనిచేసే చోటకి మల్లయ్య భార్య పార్వతమ్మ కూడా వెళ్లేది. ఈ క్రమంలో రాము పార్వతమ్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పార్వతమ్మ భర్త మల్లయ్య హైదరాబాద్ నుండి కల్వకుర్తికి వచ్చేశాడు. మల్లయ్య భార్య పార్వతమ్మకు పలు విధాలుగా సర్ది చెప్పి మార్చుకునే ప్రయత్నం చేశాడు. అయినా పార్వతమ్మ ఒక్క అడుగు ముందుకు వేసి భర్త మల్లయ్యను అడ్డు తప్పేస్తే తమ సంబంధం సాఫీగా సాగుతుందని ప్రియుడితో కలిసి పథకం రూపొందించింది. ఈ క్రమంలో గత ఏప్రిల్ 20వ తేదీన రాత్రి ఇంటిలోనే ప్రియుడు రాము కుమారుడు శ్రీకాంత్ సాయంతో భర్తను హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచిలో కుక్కి దానికి సిమెంట్ కడ్డీ కట్టి నాగసముద్ర చెరువులో పడేశారు. చాలా రోజులుగా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బాలమ్మ కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మరుసటి రోజే భర్త కనిపించడం లేదని పార్వతమ్మ కూడా పోలీసుల్ని ఆశ్రయించింది. ఇరువురి ఫిర్యాదుని సేకరించిన పోలీసులు పార్వతమ్మపై అనుమానంతో ఆమె సెల్ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఈ డేటాలో తరచూ పార్వతమ్మ రాముతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3rd డిగ్రీని ఉపయోగించి తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నాగనూలు నాగసముద్రంలో నుండి మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే మల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. కల్వకుర్తి ఎస్ఐ రవి గారు తీసుకున్నారు. కావలి మల్లయ్య 17/4 నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారు. హైదరాబాద్ కూలి పనికి పోతా ఇసుకలు ఓడికని చెప్పేసి మళ్ళీ తిరిగి రాలేదు. అతను 20 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడని చెప్పేసి ఇచ్చిన దాని మీద మ్యాన్ మిస్సింగ్ కేసు చేశాము. ఈరోజు ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ఈ కంప్లైంట్ ఇచ్చిన పార్వతమ్మనే కొడుకుతో తీసుకుని వచ్చి ఇట్లా భర్తను నేనే చంపాను, అది నన్ను ఎప్పుడు కొడతా ఉంటాడు, వేరే వ్యక్తుల సహాయంతో నేను కొడుకు శ్రీకాంత్, తర్వాత ఈమె పార్వతమ్మ, తర్వాత ఇంకొకతను రాములు, ఇంకా తర్వాత అతని ఇంట్లో ఉన్న కూతురు, వీళ్ళ సహాయంతో అతన్ని ఒక తాడు తీసుకొని పెట్టి లాగి తల్లందరికి చంపిన తర్వాత ఒక వెహికల్లో అందరూ కలిసి తీసుకొచ్చి ఇక్కడ ఈ నంగనూరు చెరువు ఈ చెరువులో పడేసినారు. దానికి ఏంటంటే అతను భర్త ఎందుకు కొడతా ఉంటాడంటే ఈ రాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టిన అతను కొడతా ఉంటే ఆ విషయంలోనే అతన్ని చంపినట్లు మనకు ప్రాథమిక విచారణ తెలియదు. దీని మీద సిఐ వెళ్ళకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక్కడికి వచ్చి స్పాట్ పోస్ట్ మార్టం చేసాము. ఇక్కడ కేసు దర్యాప్తులో ఉన్నది. నేను డిఎస్పి కల్వకుర్తి. ఈ కేసును పర్యవేక్షణ ఎల్సి నాయక్ నా పేరు పర్యవేక్షణలో చేస్తున్నాం. డిఎస్పి నాగర్ కర్నూలు గారు, సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కేసుని సైంటిఫిక్గా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్గా మేము చేస్తున్నాం. దీంట్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను మేము బయటికి తీసి ఆ యొక్క నేరస్